హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. సాటర్డే వీడియో అండి, కానీ మండే మాట్లాడుతున్నాను. సండే ఫీలింగ్స్ మండే మాట్లాడుతున్నా, సో సాటర్డే వీడియోకి సండే ఫీలింగ్స్తో మండే మాట్లాడుతున్నాను. బాగుంది కదా, సరదాగా అలా చెప్పాను. సాటర్డే ఆ రోజు ఇంకా పాపకి ఐబ్రోస్ చేసేసి నా వీడియో 1 మినిట్ షార్ట్ చేసేసేసి ఆ రోజు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. నేను చేసే పని అంతా ఏం చేస్తున్నాను ఏం చెప్పడానికి ఏం లేదు ఇందులో. జస్ట్ నేను అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడడానికి పనికి వస్తాను, ఒక వీడియో షూట్ చేసి పెట్టుకుంటాను. సో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడే కంటే మనం ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటుంది, కిచెన్లోకి వచ్చేసేయి అక్కడ నేను పని చేసుకుంటూ మాట్లాడదాము అని అంటాం కదా, ఆ టైప్లో అని ఒక వీడియో అలా షూట్ చేసుకున్నాను. ఏదన్నా మాట్లాడడానికి యూజ్ అవుతుంది అని, కానీ నిన్న మండే ఫీల్ అయినది చెప్దాము అని అనుకున్నాను అనమాట. ఏంటంటే రేగిపళ్ళు చూడండి, మా వారు తెచ్చినవి, అవి ఉప్పు వేసి పెట్టినాను, ఇంకా కొన్ని మిగిలినాయి, అవి ఇంకా సండే అయిపోగొట్టేశారు. ఇంకా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇంకా కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ వాట్సాప్ స్టేటస్లలో పెడతా ఉంటారు కదా అందరు ఫోటోలు వీడియోలు, ఏవైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరిగినా ఏం జరిగినా ఇప్పుడు అంతా స్టేటస్లోనే కదా పెట్టేది. సో మేము సఫిల్గూడలో ఉన్నప్పుడు మాకు బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాచయ్య అంకుల్ అని ఉండేవాళ్ళు. వాళ్ళకు 3 కూతుర్లు 2 కొడుకులు అనమాట. సో ఇంకా మేము అక్కడ ఉండగానే ఒక అల్లుడు చనిపోయాడు, ఒక కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు, 2 అల్లుడు అనమాట. 2 అల్లుడు వచ్చేసి పోలీస్ ఆఫీసరు. ఆ కన్నుకి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి అప్పుడు ఒక కన్ను అంటే కనపడకుండా సడన్గా అయిపోయింది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ సడన్గా, అంటే మేము అక్కడ ఉండగానే చెప్తున్నాను ఇన్సిడెంట్లు జరిగినవి. ఆఫీస్ కానీ రెడీ అయ్యాడు, అతను ఆఫీసు వెళ్ళాలనుకునేసరికి గ్యాస్ పట్టేసిందని చెప్పేసి వాళ్ళు ఆవిడ షోడా తెచ్చి తాపించే లోపల ఆయన చనిపోయాడు అనమాట పగులు. అదొక షాక్ న్యూస్. ఆ తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడు. ఆయనకు ఏంటంటే సడన్గా ఏం కాదు, కిడ్నీలు ప్రాబ్లం ఉండింది. అప్పుడు అంకుల్ పాపం ఇంకా కిడ్నీ ఆపరేషన్ చేసుకోమని వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు. ఎంత అప్పుడు 5 లక్షలు ఇచ్చామని ఏమంతా చెప్పారనమాట. ఎప్పుడు నేను చెప్పే మాట 20 ఇయర్స్ ఆగు 15 ఇయర్స్ ఆగో మాట. ఇంకా మా కళ్ళ ముందే వాళ్ళు బాగా తిరిగి అతను ఆయన వాళ్ళ పాపది. ఆయన ఏంటంటే ఆపరేషన్ చేసుకోలేదండి, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా. నేను అడిగేదాన్ని చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కదా అంటే అబ్బాయి పెద్ద అబ్బాయి ఏమనేవాడంటే, చూడు చూడండి నాకు అది ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎందుకు అది ఎంత గుర్తొచ్చిందో చెప్తాను. మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళు మాకు బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఆయన బెడ్లో ఉన్నప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళే మాకు అన్ని కూరగాయలు తెచ్చివ్వటం కానీ అన్ని, వాళ్ళ చిన్న కొడుకు అయితే హాస్పిటల్ పిలుచుకోవటము, వాటర్ కావాలంటే బాబీని వాటర్ తెచ్చిచ్చేవాడు, ఏం కావాలన్నా అదేదో మా అసిస్టెంట్లు అయినట్టు మేము అడగడము వాళ్ళు. అంటే అట్లా మేము మొహమాట పడకుండా అడిగేవాళ్ళము ఫ్యామిలీ ఫ్రెండ్స్. కనుక ఏ రోజు ఏమన్నా అడిగితే ఏమనుకుంటారని లేదు, అంత క్లోజ్ అనమాట నాకు వాళ్ళు. మా ఆయనను అంత ఇష్టపడతారు. ఆ సఫిల్గూడలో మా ఆయనను అందరు దత్తపుత్రుడు అంటుంటారనమాట. ఆయన బ్యాచులర్గా ఉన్నప్పుడే నుండి వాళ్ళతో క్లోజ్. ఎంత క్లోజ్ అంటే మేము విజయవాడ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయితే మాకు స్టవ్ గ్యాస్ షిఫ్ట్ అవ్వాలి కదా, ఆ లోపల అర్ధరాత్రి 10 గంటలు అప్పుడు మా ఆయన అడిగితే ఒక స్టవ్ తెచ్చిచ్చి ఆడ పెట్టిపోయినాడు. అబ్బాయి కూడా నాకు తెలీదు, నెల రోజుల వరకు వాళ్ళ స్టవే మేము వాడుతూ ఉంటుంది. నా సింగిల్ పొయ్యి ఏదో అండి నాకు గుర్తురావట్లేదు, బొగ్గుల పొయ్యి కాదు కిరోసిన్ పొయ్యి అనుకుంటా తెచ్చిస్తే అది మా ఒక 4 డేస్ 1 వీక్ వాళ్ళది మేము వాడాం. అంటే మేము ఇట్లా అడగంగానే అట్లా పని చేస్తారు వాళ్ళు, అంత క్లోజ్ అనమాట. వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అయింది, ఫోటోలు వీడియోలు స్టేటస్లో పెడితే అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు, నేను పోలేదు. వాళ్ళ పెద్ద కొడుకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లలు బాగా చదివారు, అమ్మాయి డాక్టర్ అనుకుంటా, బాగా సెటిల్ అయినారండి. ఆ పెద్ద అబ్బాయిని అప్పుడు అడిగేదాన్ని, ఏంటి నువ్వు ఎందుకు చేసుకోవచ్చు కదా ఆపరేషన్, అంటే ఇప్పుడు ఇంకా బాగుంది చెంత చెడిపోయినాక ఆపరేషన్ చేస్తారు, ఇప్పుడు బాగున్నది ఎవరు చేయలేరు కదా అని అనేవాడు అనమాట. నేను ఆ అమ్మాయి ఫొటోస్, ఆ పిల్లలు వాళ్ళ ఏడుస్తూ ఒక వీడియో చేస్తారు అంటే డ్యాన్స్ చేస్తూ వాళ్ళ అమ్మను స్టేజ్ మీద పిలుచు, చాలా ఇద్దరు చిన్న పిల్లలు అండి అప్పుడు, అది కూడా మా కళ్ళ ముందే అతను అప్పుడు చనిపోయాడు. అసలు మా ఆయన ఏజ్ అనమాట, ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళంతా పిల్లలుగా కలిసి పెరిగిన వాళ్ళు అనమాట. వాళ్ళు మా ఆయన తినకుండా పడుకుంటే వీళ్ళంతా వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అరిచి పెట్టేవాళ్ళు మా ఆయనకు ఫుడ్. ఇంకా నేను కడుపుతున్నప్పుడు కూడా రోజు వచ్చి నన్ను పలకరించేది ఆంటీ అయితే, అసలు అంత బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా నాకు నాకు అత్తిళ్ళు పుట్టిళ్ళు వాళ్ళే అనుకోండి. అప్పుడు మర్చిపోయి హైదరాబాద్ ఇల్లు కూడా ఈ అంకుల్ నిలబడి ఎన్నోసార్లు మా ఇంటిని కట్టించాడు. అంతే అతను చెప్పిన కాంట్రాక్టర్ని మాట్లాడి, ఆయన మిలిటరీ రిటైర్డ్ అనమాట రాచే అంకుల్ అని,
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే బాగా ఫీల్ అయ్యాను నిన్న. ఆ పిల్లలు ఏడుస్తూ వాళ్ళమ్మ ఏడుస్తూ స్టేజ్ మీద, అంటే ఇంకా కష్టపడి పెంచింది కదా ఇద్దరు పిల్లలను పెళ్ళి టైంలో, ఇంకా అది మ్యారేజ్ బిఫోర్ రిసెప్షన్ వీడియో ఏమో, ఇద్దరు అక్క చెల్లెలు డ్యాన్స్ చేస్తూ చేశారండి. ఆ వీడియో చూసి నాకు ఏడుపు వచ్చేసిందండి. వెంటనే నేను మెసేజ్ పెట్టాను, నీ ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చిందని. నేను డైరెక్ట్ అక్కడ ఉండి ఏడ్చినట్టు ఏడ్చినానండి. ఎంతోసేపు ఏడ్చాను, అసలు చాలా ఫీల్ అయ్యాను. అంత జ్ఞాపకం వచ్చేసింది, వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ను ఫొటోస్లో చూస్తే నా పాత జ్ఞాపకం అంతా వచ్చేసింది. మేము అక్కడ యాక్చువల్గా అయితే మేము రీసెంట్గానే కదా హైదరాబాద్ వెళ్ళొచ్చింది, లేకుంటే వెళ్ళేవాళ్ళం అనుకోండి మా ఆయనన్న. ఎందుకంటే వాళ్ళంత అఫెక్షన్ అంటే మేము మా ఆయన కానీ నేను కానీ మాకు మంచి చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోమండి, అందుకనే మీకు గుర్తు చేసుకోని చెప్తున్నాను. ఎప్పుడు కూడా మా ఆయన తను ఒకప్పుడు తనకు పెట్టిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. మా పిల్లలకు నిన్న ఆ ఫొటోస్లో ఇదిగో చూడు, వీళ్ళే మనకు ఈ అంకులే మనకు నాన్న బెడ్లో ఉంటే అన్నీ తెచ్చాడని వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళ ఫ్యామిలీని అంతా పరిచయం చేసి చూపించారు. వాళ్ళందరినీ చూసేసరికి ఇంకా నాకు పాత జ్ఞాపకాలు వచ్చేసి ఎంత బాగుంటుంది మేమంతా అప్పుడు అసలు అనేసి చాలా. ఇంకా వాళ్ళ పాప చిన్న పాప అండి, మా ఆయన విజయవాడకి ఎప్పుడు సాటర్డే సండే వర్క్కి వెళ్ళే, ఫ్రైడే సాటర్డే ఎప్పుడు వర్క్కి వెళ్ళేవాడు, గురువారం ఫ్రైడే లేదంటే సాటర్డే ఫ్రైడే అప్పుడు అంటే ఫీల్డ్ ఇది సర్వీస్కి వెళ్ళేవాడు విజయవాడకు. నైట్ నేను ఒక్కదాన్ని పిల్లలు పుట్టక ముందు, అప్పుడు వాళ్ళ చిన్న పాపను నా దగ్గర వచ్చి నైట్ పడుకునేది, భోంచేశాక ఆ పిల్ల వచ్చేది ఇద్దరం మాట్లాడుకుంటూ పడుకునే వాళ్ళం. మా ఆయన రెండు రోజులు ఊరికెళ్తే ఇంకా అది ఫిక్స్ అన్నమాట ఆ పిల్ల నాకు, వాళ్ళ చిన్నమ్మాయి. అట్లా నాకు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడ సఫిల్గూడలో 9 ఏళ్ళు ఉన్నాను, 9 ఏళ్ళు వాళ్ళు నాకు పుట్టింటి అత్తింటి లోట్లన్నీ తీర్చారండి. నాకు వీళ్ళెవరి కంటే కూడా వాళ్ళే ఎక్కువ ఇంపార్టెన్స్. అయినా వాళ్ళందరితో గ్యాప్ వచ్చేసింది నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోయాక. రీసెంట్గా ఒకసారి మా ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రండి అంటే వెళ్ళి కలిసి వాళ్ళందరితో వీడియో కాల్లో మాట్లాడి అంత మళ్ళీ ఆ క్లోజ్నెస్ పెంచుకున్నామన్నమాట. ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడు ఒక మనిషిని ఒక ప్లేస్ వదిలేసెళ్ళాక ఆ మనుషులతో కాంటాక్ట్ కట్ చేసుకుంటాం, కట్ చేసుకున్నాక మళ్ళీ ఎప్పుడో గ్యాపులో గుర్తు వస్తే కలుపుకుంటాం మేము, నేను కానీ మా ఆయన. చాలా ఏం లే అంటే కొంచెం బిజీ లైఫ్లో ఎవరు బిజీ వాళ్ళ లైఫ్ అయిపోతూ ఊరు మారినప్పుడంతా పాత జ్ఞాపకాలను కొంతకాలం వదిలేసుకుంటాం, మళ్ళీ వెళ్ళి మేమే కలుస్తామండి అలాగా ఎవరినైనా. సో నేను అనుకున్నాం మొన్న వెళ్ళినప్పుడు వెళ్ళి కలిసింటే బాగుండు అనిపించింది, బట్ టైం లేదు. ఇంకోసారి వెళ్ళినప్పుడు వెళ్ళి కంపల్సరీ ఆంటీ ఉన్నారు కదా, ఆంటీతో వెళ్ళి కాసేపు కూర్చొని రావాలి. ఆంటీ ఎంత క్లోజ్ అంటే మీకు తెలియదు, కొడల కొడల అంటేనే ఉంటుంది నన్ను. మా కొడుకు ఇంకా రాలంటది, సేమ్ సొంత కొడుకులాగా మా ఆయనను చూసుకునేవాళ్ళు. వాళ్ళు మొత్తం పిల్లలు కూడా భయ్యా భయ్యా అనేసి వాళ్ళు అసలు ఇంకా చెప్పలేనండి వాళ్ళకు మాకున్న అటాచ్మెంట్. కానీ అయినా కానీ వాళ్ళకు చాలా ఏళ్ళు, నేను బెంగళూరు వచ్చాక దూరం అయిపోయాను మళ్ళీ, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఇంకా నాకు నేను బిజీ బిజీ అయిపోయి అప్పట్లో ఇంకేం చేసేదాన్నంటే వదిలేసి వచ్చిన వాళ్ళని మర్చిపోయే అలవాటు చేసుకున్నాను. ఇంకా ఎన్ని చైన్లని కంటిన్యూ చేయాలి అని మళ్ళీ ఇప్పుడు ఫ్రీ అయిపోయి మళ్ళీ పాత వాళ్ళని అంతా మళ్ళీ గుర్తు చేసుకొని కలవడము మాట్లాడడము ఇవి చేస్తున్నా. మా ఆయన అయితే తను ఎప్పుడు కలుస్తారు మాట్లాడతారు ఎవరితోనైనా కానీ అట్లా నాలాగా కాదు. నేను మాత్రము మర్చిపోతానండి, అంటే వదిలేసిన మనుషుల్ని ఇంకా మర్చిపోతా, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ వల్ల అలా గుర్తు చేసుకుంటా. సో లాస్ట్ కూడా ఒకరు ఆ కాలనీలో మా ఆయనకు రెంట్ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ అబ్బాయి చనిపోయాడని తెలిసింది ఆ అంకుల్ వాళ్ళ ఇంటి పక్కనే. నేను మా ఆయన వెళ్ళొద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు.